ప్రయోగాత్మక కథలకు వైవిధ్యమైన పాత్రలకు చిరునామా మమ్మూటి. ఇప్పుడు ఆయన నటించిన చిత్రం బ్రహ్మయుగం, ఈ సినిమా ఎలా ఉందో, మమ్మూటి ఎలా నటించాడో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అసలు కథ ఏంటంటే, అది 17వ శతాబ్దం మలబార్ తీరం. ఓ రాజు ఆస్థానంలో పాటలు పాడే తక్కువ కులానికి చెందిన జానపద గాయకుడు దేవన్, తను ఆ రాజు దగ్గర నుంచి తప్పించుకొని ఇంటి దగ్గరున్న తల్లిని కలుసుకునేందుకు మిత్రుడితో కలిసి అటవీ మార్గంలో బయలుదేరుతాడు. కానీ ఈ క్రమంలో దట్టమైన అడవిలో తప్పిపోతాడు. అదే సమయంలో తన మిత్రుడు ఎక్సి తినేస్తుంది. ఒంటరి అయిపోయిన దేవన్ ఆ అడవిలో ఆహారం వెతుక్కుంటూ అటు ఇటు తిరిగి ఓ పెద్ద పాడుపడ్డ ఇంటిలోకి అడుగు పెడతాడు. అక్కడ యజమాని కుడుమన్ పొట్టి ఇప్పుడే ఎంటర్ అయ్యాడు మన హీరో మమ్ముట్టి. వంటవాడు సిద్ధార్థ్ భరత్ మాత్రమే ఉంటారు. చాలా కాలం తర్వాత తన ఇంటికి ఓ అతిథి వచ్చాడని చెప్పి దేవన్ను కుడుమన్ ఇంట్లోకి సాధారణంగా ఇన్వైట్ చేస్తాడు. అయితే ఆ ఇంట్లోకి ప్రవేశించాక దేవన్కు చిత్రమైన అనుభవాలు ఎదురుతాయి. ఈ ఎదురైన సందర్భాలు చూస్తే నిజంగా ఒళ్ళు గగ్గరు పిలిచేలాగా అనిపించేది. కొద్ది రోజుల్లోనే తమ ఆ ఇంట్లో బందీ అయినట్లు తెలుసుకుంటాడు. దీంతో అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా కొడుమన్ తన తాంత్రిక విద్యలతో అతన్ని మళ్ళీ ఇంట్లోకి వచ్చేలా చేస్తాడు. భయపడేవాళ్ళు నిజంగా భలే ఉంటుంది, అసలు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మరి ఆ తర్వాత ఏమైంది, అసలు కొడుమన్ పొట్టి ఎవరు, అతని నేపథ్యం ఏంటి, అతని నిజస్వరూపం గురించి తెలిసి కూడా వంటవాడు ఆ ఇంట్లోనే ఎందుకు ఉంటాడు అనేది కథాంశం. ఎలా సాగిందంటే, ఇదో భిన్నమైన డార్క్ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ. అలాగే ఈ కథ ప్రధానంగా మూడు పాత్రలు చుట్టే తిరుగుతాయి. దర్శకుడు తీసిన విధానం సూపర్గా అనిపించింది. ఒకే పాడుపడ్డ ఇంట్లోనే తిరుగుతుంది, కానీ ఏ ఒక్క ఫ్రేమ్లోనూ చూసిందే మళ్ళీ చూస్తామనే అనుభూతి అసలు కలగలేదు. అంత కొత్తగా తీపిచ్చాడు. కథ ఒకే దగ్గర తిరుగుతుందన్న భావన కలగకుండా తీయడంలో డైరెక్టర్ చాలా గుడ్ మార్క్స్ పడ్డాయి. ఓ పాడుపడ్డ భవనంలో తాంత్రిక విద్యలు నేర్చిన ఓ మంత్రగాడి భార్య నుంచి ఓ యువకుడు ఎలా తనని తాను రక్షించుకున్నాడనేది క్లుప్తంగా సినిమా. దీంట్లో కుల వివక్షను, అధికారం మనిషిని రాక్షసుడిగా ఎలా మారుస్తుంది అన్న విషయాలను అంతర్లీనంగా చర్చించారు. దేవన్ అడవిలో దారి తప్పిపోయిన అటు ఇటు తిరుగుతున్న సన్నివేశంతో సినిమా స్టార్ట్ అవుతుంది. తనతో పాటు వచ్చిన మిత్రుడు అకస్మాత్తుగా కనిపించకుండా పోవడం, అతన్ని ఎక్సీ తినేయడం, అది చూసి దేవన్ భయంతో అడవిలోకి పరుగులు తీసిన విధానం, ఈ క్రమంలో పాడుపడ్డ కుడుమన్ ఇంట్లోకి అడుగు పెట్టడం, ఇలా కథ చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది. కొడుమన్కు మమ్ముట్టి పరిచయ సన్నివేశాలు చాలా థ్రిల్లింగ్గా ఉన్నవి. ఆయన ఇంటి వాతావరణం, ఆ ఇంట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి దేవన్కు ఎదురైన అనుభవాలు, ప్రతిదీ చాలా ఎంగేజ్మెంట్గా ఉన్నవి. ఇంటర్వ్యూలకు ముందు కథలోనే అసలు ట్విస్ట్ బయటకు వస్తుంది. ఈ ట్విస్ట్ సూపర్గా ఉంది భయ్యా. అప్పుడే కొడుమన్లోని మరో రూపం ప్రేక్షకులకు పరిచయం అవుతుంది. దాన్ని దర్శకుడు చూపించిన తీరు ఒళ్ళు గగ్గుల్లో పొడిచింది. అలాగే అది ద్వితీయార్థంపై ఎక్స్పెక్టేషన్ పెంచేసింది. కుడుమన్ పొట్టి నేపథ్యం, ఈ క్రమంలో వచ్చే చుడలన్ పొట్టి చేతల్ల కథ అన్నీ ఆకట్టుకునేలానే ఉన్నాయి. కుడుమన్ మానవ రూపంలో ఉన్న రాక్షసుడు తెలిసిన తర్వాత నుంచి దేవన్ వేసే ప్రతి అడుగు ఆసక్తి పెంచింది. కుడుమన్ సభా మందిరం కిందున్న నేలమాలిగ దాంట్లోని మరో ప్రపంచం దాగి ఉంది. అందులో ఉన్న అఖండ దీపం, దాన్ని చేరుకున్న దేవన్, వంటవాడు కలిసి వేసే వెత్తుగడ, ఆ ప్రయాణంలో వాళ్ళు ఎదురయ్యే భయానక అనుభవాలు, మనల్ని సీట్లు అసలు కూర్చోబెట్టేలాగా చేయలేదు. ఇక పతాక సన్నివేశాలు చాలా థ్రిల్లింగ్ అనిపించాయి. అబ్బా, నాకు చాలా ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా చూడడం ఇదే మొదటిసారి భయ్యా. ఎవరెలా చేశారంటే, ఈ సినిమాకు ప్రధాన హైలైట్ మమ్మూటి నటనే. కొడుమన్ పాత్రలో ఆయన కనిపించిన తీరు, వర్ణనాతీతం, ఆయన పలికించిన హావభావాలు, నటన, అన్నీ ప్రేక్షకులు తను పెట్టిన టికెట్ రేటుకు సాటిస్ఫై అవుతారు భయ్యా. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో ఆయన నటన అందరినీ కట్టిపడేస్తుంది. దేవన్ పాత్రలో అర్జున్ అశోకన్ ఒదిగిన తీరు కూడా అందరినీ మెప్పించింది. ఇంకా సెకండ్ హాఫ్ ఉంది భయ్యా. మమ్మట్టి నువ్వా నేనా అన్నట్టు పోటీ పట్టి నటించారు వంటవాడిగా. సిద్ధార్థ్ నటన కూడా అందరినీ ఆకట్టుకుంది. కాకపోతే ఎక్సీ పాత్ర ఆరంభంలో
చాలా ఇంట్రెస్టింగ్ ఉన్న సినిమాలో దానికున్న ప్రాధాన్యం ఏమిటో అర్థం కాలేదు. దర్శకుడు రాసుకున్న కథ, దానికోసం సృష్టించిన బ్రహ్మయుగం అనే ఊహాత్మక ప్రపంచం, అందులోని పాత్రలు అన్నీ ప్రేక్షకులను ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లాయి, ఓ కొత్త అనుభూతిని అందించాయి. ఇక క్రిస్టో స్వరపరిచిన ప్రతి పాట సినిమాకు హైలైట్ అనిపించింది. సంగీతం కూడా చాలా బాగుంది భయ్య సినిమాలో. ఈ సినిమా మొత్తం పూర్తిగా నలుపు తెలుపు రంగులో ఉన్న ప్రతి సీను తెరపై చాలా అందంగా చూపించాడు. సినిమా పాజిటివ్స్ ఏంటంటే, కథ రాసుకున్న నేపథ్యం, మమ్ముటి అర్జున్ అశోకన్ నటించిన విధానం, అలాగే ఇంటర్వ్యూలకు ముందు సీన్లు, అలాగే క్లైమాక్స్ సన్నివేశాలు, సాంకేతిక విభాగాలు పనితీరు హైలైట్ భయ్య. మైనస్ పాయింట్లు ఏంటంటే, అక్కడక్కడ కొద్దిగా నెమ్మది అనిపించింది. చివరిగా చెప్పాలంటే, బ్రహ్మయుగం థ్రిల్ పంచే ప్రయాణం. ఈ సినిమాకు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 3 ఇవ్వచ్చు భయ్య. ఒకసారి ఖచ్చితంగా ఈ వీకెండ్ మీరు ఫ్రీగా ఉంటే చూడండి భయ్య. ఇది నా యొక్క రివ్యూ. మీరు కూడా చూసి మీరు చెప్పింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహీంద్రా.